Hi friends, how are you? Welcome to my channel. Friends, ivalti video lo manamu frills hands ni chuseddam. Oka 1 inch vedalpulo frills pettukundam. Kacchu kanipinchakunda elbow varaku hands kuttukundam. Lining vachi oka 1/2 meter teeskunna hand podu entu untundo daniki 1 inch kacchu ku vadalandi. Hand loose enta kavalo anta pettandi. Oka 1 inch gaani 1.5 gaani kacchu ku vadalandi. Ee vidhanga starting lo manaku enta podu undo ending lo kuda ade podu cheyandi. Oka mark cheyandi. తర్వాత 3 ఇంచ్ కి డౌన్ లో మార్క్ పెట్టేసి అట్ సైడ్ ఇట్ సైడ్ మార్క్ కొట్టండి ఆర్మ్ లూజ్ కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేయండి ఆర్మ్ లూజ్ మనకి ఎంత ఉందో అంతకంటే ఒక 1.5 అయినా మనకి కచ్చు ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ సైడ్ లోతుని ముడతలు ఏమైనా రాకుండా ఫ్రంట్ సైడ్ లోతుని ఈ విధంగా మార్కింగ్ చేయండి కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక మనకి షోల్డర్ దగ్గర మధ్యలో ఒక కట్ పెట్టండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఆ లోతుని కట్ చేయండి అదే విధంగా సారీ లో క్లాత్ ను కూడా మనము హ్యాండ్స్ ని కట్ చేసుకోండి ఇక్కడ పింక్ కలర్ క్లాత్ వచ్చి నేను ఫ్రిల్స్ కోసం అయితే తీసుకున్నా ఇప్పుడు స్టిచింగ్ చూసేద్దాం మనకి 3 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది 1.5 కి మడత పెట్టుకొని ఒక కుట్ చేసేయండి ఎక్స్ట్రా ఉండే క్లాత్ ని కట్ చేసేయండి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలకు ఉండేటట్టు పైనకి ఒక 1/2 ఇంచ్ ఇలాగా ఫిల్ వచ్చేటట్టు మీరు ఇదే విధంగా కంప్లీట్ గా మీరు ఒకదాని తర్వాత ఒకటి మీరు పెట్టేసేయండి ఏమైనా ఫ్రిల్స్ గురించి మీకు డౌట్ ఉంటే మన వీడియోస్ లో ఎన్ని విధాలుగా కుచ్చిళ్ళు వేసుకోవచ్చు అనే ఒక వీడియో కూడా ఉంది అందులో అయితే ఒక 6-7 రకాలుగా నేను చూపించాను అయితే మీరు తప్పకుండా చూడండి మీకు క్లారిటీ అయిపోతుంది హ్యాండ్ కటింగ్ కోసం కూడా నేను చాలా క్లారిటీగా నేను పెట్టాను ఇప్పుడు మనము స్టిచ్ చేసుకుందాం చూడండి కచ్చు కనిపించకుండా బ్లౌజ్ బిట్ వేసుకోండి బ్లౌజ్ బిట్ సీదాలో వేసుకోండి దానిపైన లైనింగ్ పెట్టండి ఫ్రిల్స్ అందంగా కనిపిస్తున్నాయో అది వచ్చి కింద భాగానికి పెట్టండి కొద్దిగా తేడాలా కనిపించింది పైన భాగానికి పెట్టండి ఈ విధంగా కరెక్ట్ గా చూడండి మనకి అవుట్ సైడ్ ఇట్ సైడ్ కరెక్ట్ గా ఎంతైతే ఉందో మీరు లైనింగ్ కి సెంటర్ పాయింట్ లో ఉండేటట్టు కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఇట్ సైడ్ అవుట్ సైడ్ గ్యాప్ ఎంత ఉందా అనేసి అయితే మనకి మూడు కూడా కచ్చులు రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి మన హ్యాండ్ పీస్ కచ్చు లైనింగ్ కచ్చు ఫ్రిల్స్ కచ్చు మూడు కచ్చులు ఒక సైడ్ ఉండేటట్టు చూసుకొని ఫ్రిల్స్ మనకి ఎంత పొడవు రావాలో అంత పొడవని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒక కుట్టు వేసేసేయండి అంతే మన కచ్చులన్నీ ఒక సైడ్ ఉన్నాయి కదా ఒకసారి ఇలాగ ఎత్తి చూసుకోండి మనకి ఫ్రిల్స్ ఈ విధంగా ఉన్నాయి కదా లైనింగ్ లోపలికి పెట్టేసేయండి దానిపైన ఒక కుట్టు దగ్గరగా వేసేసేయండి ఒక కుట్టు వేసి ఒక 1/2 ఇంచ్ దూరంలో ఇంకొకటి కూడా వేసుకోవచ్చు స్టాండర్డ్ కోసం లేదు కుట్టు మాకు కనిపించొద్దు అంటే ఒకటి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అవుట్లైన్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే చాలు అంతే చాలా ఈజీ మెథడ్లో మనకి హ్యాండ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం